తిథి నక్షత్రం. ఈ కథను రచించిన వారు శ్రీమతి పొత్తూరు విజయలక్ష్మి గారు. బస్సు వేగంగా పోతోంది. వాతావరణం మబ్బు పట్టి చాలా ఆహ్లాదంగా ఉంది. చుట్టూ కనుచూపు మేర పచ్చదనం, చిన్న చిన్న ఊళ్ళు దాటిపోతున్నాయి. కుతూహలంగా చూస్తోంది శ్యామల. సిటీలోనే పుట్టి పెరిగి అక్కడే స్థిరపడిన శ్యామలకి పల్లెటూర్లతో బొత్తిగా పరిచయం లేదు. సినిమాల్లో చూడడం తప్ప ఏనాడు పల్లెటూరికి వెళ్ళలేదు. ఇప్పుడు ఈ ప్రయాణం కూడా తమాషాగా జరుగుతోంది. శ్యామలకి 10 రోజులు సెలవులు వచ్చాయి. భర్త రామకృష్ణకు కూడా టూర్ వెళ్లాల్సి వచ్చింది. భర్త వెంట వెళదామనుకుంది శ్యామల. కానీ అతను అర్ధరాత్రి దాకా మీటింగ్లు, సెమినార్లు అంటూ బిజీగా ఉంటాడు. తను ఒంటరిగా ఉండాలంటే విసుగ్గా ఉంటుంది. శ్యామల పుట్టిల్లు కూడా ఉన్న ఊళ్ళోనే. అక్కడికి వెళ్దామంటే అమ్మ అమెరికా వెళ్ళింది చెల్లెలి పురిటికి. ఏం చేద్దామా అని ఆలోచిస్తూ ఉంటే, పోనీ మా పెదనాన్నగారింటికి వెళ్ళి రారాదు అన్నాడు రామకృష్ణ. రామకృష్ణ పెత్తండ్రి భూషణం గారిది. గుంటూరు జిల్లాలో ఓ పల్లెటూరు. రామకృష్ణకి చిన్నతనంలోనే తండ్రి చనిపోతే ఆయనే పెంచి పెద్ద చేశాడు. చదువు పూర్తవుతుండగా తల్లి కూడా చనిపోయింది. రామకృష్ణ పెళ్లి కూడా పెత్తండ్రి చేతుల మీదుగానే జరిగింది. వెళ్తే వాళ్ళకి ఇబ్బంది అవదు కదా అంది శ్యామల కాస్త సంశయిస్తూ. ఏం కాదు, ఎంతో సంతోషిస్తారు. వచ్చి 4 రోజులుండమని ఎప్పటినుంచో చెప్తున్నారు. మనకి వీలు కాక వెళ్ళలేదు. పెద్దవాళ్ళు, వాళ్ళెలాగూ రాలేరు. మనమే వెళ్ళి చూస్తే బాగుంటుంది. నీకు రొటీన్ నుంచి చేంజ్గా ఉంటుంది. నువ్వు సరేనంటే ఉత్తరం రాస్తాను అన్నాడు. సరే రాయండి అంది శ్యామల. వెంటనే సమాధానం వచ్చింది. తప్పకుండా రమ్మని. ఎంతో ఆప్యాయంగా రాశారు. శ్యామల ప్రయాణం అయింది. గుంటూరు దాకా రైలు, తర్వాత బస్సు. బస్సు గమ్యం చేరేసరికి 11 గంటలు అయింది. సూట్ కేస్ చేత్తో పట్టుకుని బస్ దిగింది శ్యామల. ఓ అబ్బాయి వచ్చి, భూషణం గారింటికేనా అమ్మా అని అడిగాడు. అవును అంది శ్యామల. తాతయ్య గారు పంపించారు రండి అంటూ సూట్ కేస్ అందుకున్నాడు. రిక్షా మాట్లాడి ఎక్కించాడు. చిన్న సైజు బండిలా ఉన్న గూడు రిక్షాలో ప్రయాణం చాలా సరదాగా అనిపించింది శ్యామలకి. ఇల్లు చేరుకున్నారు. పెంకుటిల్లు బొమ్మరిల్లులా ఉంది. భూషణం గారు వరండాలో ఉన్నారు. శ్యామలను ఆదరంగా పలకరించారు. వరలక్ష్మమ్మ మాత్రం భోజనాల గది దాటి రాలేదు. ఆవిడ మడి కట్టుకుని ఉంది. రామ్మా రా, ఎన్నాళ్ళకి వచ్చావు అంటూ ఆదరంగా పలకరించింది. తెల్లగా తోమిన కంచు గ్లాసుతో మంచినీళ్లు తెచ్చి నేల మీద పెట్టి తీసుకోమంది. ఆ వెంటనే గ్లాసు నిండా కమ్మటి కాఫీ తెచ్చి కింద పెట్టి తీసుకోమంది. అందరి యోగక్షేమాలు తెలుసుకుంది. ఇదిగో నేను మడి కట్టుకోనా, ఇంకా ఆలస్యం ఉందా అని అడిగాడు భూషణం. అయిపోయింది, మడి కట్టుకోండి అందావిడ. శ్యామల, స్నానం చేసిరా అమ్మా, వడ్డించేస్తాను. ఎప్పుడనగా ఏం తిని బయలుదేరావో అంది. అంతలోనే ఒక అమ్మాయి గేటు తీసుకుని లోపలికి వచ్చింది. 20 ఏళ్లుంటాయి. వాయిల్ చీర, మెళ్ళో మంగళసూత్రాలు, నల్లపూసలు, పచ్చగా సన్నగా ఉంది. పిన్నిగారు, మా అత్తయ్య ఇవాళ తిథి నక్షత్రం ఏమిటో కనుక్కురమ్మంది అంది. వచ్చావా, ఇంకా రాలేదేమిటా అనుకుంటున్నాను. మీ బాబాయ్ గారు ఇప్పుడే దేవతార్చన మొదలుపెట్టారు. సరిగ్గా ఈవేళటికి వస్తావు. సరేలే, ఏం చేస్తాం, కాసేపు ఆగు. ఇదిగో చూడు సీత, మా కోడలు ఊర్నుంచి వచ్చింది. స్నానం చేస్తుంది, స్నానాల గది చూపించు, నాకు వంటింట్లో పనుంది అంటూ వెళ్ళిపోయింది. సీత శ్యామల వంక చూసి పలకరింపుగా నవ్వింది. శ్యామల సూట్ కేస్ తీసి బట్టలు తీసుకుంది. స్నానాల గది చూపించింది సీత. బండలు పరిచిన గది, పెద్ద కాగుతో వేడినీళ్లు, సిమెంట్ తొట్లో చన్నీళ్లు, పక్కనే ఇత్తడి గంగాళం. చెంబుతో నీళ్లు తీసుకుని తనివి తీరా స్నానం చేసింది శ్యామల. ఇంట్లోకి వచ్చి తల ఆరబెట్టుకుని జడ వేసుకుని వచ్చేసరికి భూషణం గారి దేవతార్చన పూర్తి అయింది. అందరికీ తీర్థం ఇచ్చారు. ఇవాళ తిథి పంచమి, నక్షత్రం శ్రవణం, వెళ్ళిరా అని చెప్పారు సీతతో. సీత వెళ్ళిపోయింది. వెండి కంచంలో భోజనం వడ్డించింది వరలక్ష్మమ్మ. ఆవిడ కొసరికొసరి వడ్డిస్తుంటే ఎక్కువగానే తినేసింది శ్యామల. వేడినీళ్ల స్నానం, సుష్టుగా భోజనం, నిద్ర తూలుకొచ్చింది. హాయిగా నిద్రపోయింది. సాయంత్రం వరలక్ష్మమ్మతో గుడికి వెళ్ళింది. అందరికీ మా కోడలు అని మురిపెంగా పరిచయం చేసుకుంది ఆవిడ. ఆ ఊరు, ఆ వాతావరణం ఎంతగానో నచ్చాయి శ్యామలకు. ఇలా రావడం మంచిదే అయింది అనుకుంది. మర్నాడు పొద్దున వరలక్ష్మమ్మకు సాయం చెయ్యబోయింది. వద్దులేమ్మా,
రాకరాక వచ్చావు, నీకెందుకు శ్రమ అని వారించిందావిడ. అయినా తన సరదా కొద్దీ పూజకు పువ్వులు కోసింది. తులసికోట దగ్గర ముగ్గు పెట్టింది. వరలక్ష్మమ్మ స్నానం చేసి మడి కట్టుకున్న తర్వాత తీరిగ్గా తను తెచ్చుకున్న నవల చదువుకుంటూ కూర్చుంది శ్యామల. వరలక్ష్మమ్మ అటుగా వచ్చి, శ్యామల, అలమరిలో డబ్బాలో కారపూస ఉందమ్మా, తీసుకో అని చెప్పి, పనిలో పనిగా మీరిహ మడి కట్టుకోవచ్చు, నా వంట అయిపోవచ్చింది అని భర్త చెవిన వేసి వెళ్ళిపోయింది. ఆయన లేచి వెళ్ళారు. మరో 5 నిమిషాల్లో సీత వచ్చింది. పిన్నిగారు, ఇవాళ తిథి నక్షత్రం ఏమిటో అడిగి రమ్మంది మా అత్తయ్య అంది హాల్లో నిలబడి భోజనాల గది తలుపు తడుతూ. తలుపు తీసుకుని వచ్చింది వరలక్ష్మమ్మ. వేళా పాళా లేదుటే సీత, నీకు సరిగ్గా ఆయన పూజకు కూర్చునే వేళ, నువ్వు వచ్చే వేళ. సరే ఏం చేస్తాం, అటు వచ్చి ఆ చల్లగదిలో కూర్చో అంది కాస్త చిరాగ్గా. ఇదంతా చూస్తున్న శ్యామల, ఈ మాత్రం దానికి మామయ్య గారు లేచేదాకా ఆగడం ఎందుకు? ఆ క్యాలెండర్ ఇటివ్వండి, నేను చూసి చెప్తాను అంది. సరేలే, ఇంగ్లీష్ చదువులు చదువుకున్న వాళ్ళకి తిథులు చూడ్డం ఏం తెలుస్తుంది, దీనికేం పని కొట్టుకుపోతోంది, కూర్చుంటుంది కాసేపు అనేసి వెళ్ళిపోయింది. ఆవిడ వెనకే వెళ్ళింది సీత. శ్యామలకి చిరాకు వేసింది. తెలుగు రాకుండా ఏకంగా పొడుతూనే ఇంగ్లీష్ చదువుకున్నామా, ఈవిడ చాదస్తం కాకపోతేను, అయినా నాకెందుకీ గొడవలన్నీ అనుకుని నవల చదువుకోవడంలో మునిగిపోయింది. మర్నాడు పొద్దున్న సుబ్బి వచ్చింది బట్టలు ఉతకడానికి తీసుకుపోతూ. అమ్మగారు, మా అమ్మాయికి జ్వరం తగిలి తగ్గింది, ఈ పూట పథ్యం పెడుతున్నా, కాస్త పచ్చడి ఉంటే పెట్టండి అని అడిగింది. వరలక్ష్మమ్మ కాస్త పాత నిమ్మకాయ ఊరగాయ అరిటాకుతో తెచ్చి సుబ్బి చేతిలో పెట్టింది. సుబ్బి శ్యామలతో కబుర్లు మొదలెట్టింది. వరలక్ష్మమ్మ కూడా మాట కలిపింది. అదే సమయంలో వచ్చింది సీత. పిన్నిగారు, ఈ పూట తిథి ఏమిటో అడగమంది మా అత్తయ్య అంది. వరలక్ష్మమ్మ మొహం చిటపటలాడింది. రామ రామ, ఇదేమయోమయమే తల్లి, ఎన్నిసార్లు చెప్పినా నీ తలకి ఎక్కదాయే, నీలాటి కోడలతో ఆ మహా ఇల్లాలు కాబట్టి వేగుతోంది, ఇంకొకరైతే చీపురు కట్ట తిరగేసేవాళ్లే. సరే ఏం చేస్తాం, కూర్చో, ఆయన దేవతార్చన కాని అనేసి లోపలికి వెళ్ళిపోయింది. సుబ్బి కూడా వెళ్ళిపోయింది. ఇదంతా చూస్తున్న శ్యామలకి చిరాకేసింది. సీత ఇటురా అని పిలిచింది. దగ్గరకు వచ్చింది సీత. నువ్వెంతదాకా చదువుకున్నావు, సీరియస్గా అడిగింది. 7వ తరగతి బుద్ధిగా సమాధానం చెప్పింది సీత. మరింకే, ఆవిడంత విసుక్కుంటూ ఉంటే మళ్ళీ మళ్ళీ అదే పొరపాటు చేస్తావే, వాళ్ళు పనిలో ఉన్న వేళ వచ్చి తిథి అడిగి చీవాట్లు తినే బదులు 2 రూపాయలు పెట్టి తెలుగు క్యాలెండర్ కొనుక్కుని తిథి చూసుకోలేవా మందలింపుగా అడిగింది శ్యామల. తలెత్తి శ్యామల వంక చూసి పక్కున నవ్వేసి లోపలికి పారిపోయింది సీత. తెల్లబోయింది శ్యామల. ఈ పిల్లకేమైనా పిచ్చ, మంచికి చెప్తే వినకుండా ఆ వెకిల్ నవ్వేమిటి సిగ్గు లేకుండా అనుకుంది. ఈ పల్లెటూరి మొద్దులు ఇంతే, తలలో మన్ను తప్ప మెదడుండదు అని విసుక్కుంది. ఏది ఏమైనా సీత ప్రవర్తన ఎంత మాత్రం నచ్చలేదు శ్యామలకి. 2 చీవాట్లు వెయ్యాలనిపించింది. చదువుతున్న పుస్తకం పక్కన పడేసి లోపలికి వెళ్ళింది విసురుగా. భోజనాల గదికి ఒకవైపు వంటగది, మరోవైపు చల్లగది. దాన్ని పూర్వం చల్ల చేసేందుకు ఉపయోగించిన, ఇప్పుడు స్టోర్ రూమ్గా వాడుతున్నారు. ఆ గది తలుపు తీసి ఉంది. భూషణం గారు దొడ్లో అరుగుమీద కూర్చుని విభూది పట్టెలు పెట్టుకుంటూ ఆదిత్య హృదయం చదువుకుంటున్నారు. శ్యామల చల్లగది వైపు వెళ్ళింది. అక్కడ కనిపించిన దృశ్యం చూసి తెల్లబోయింది. చిన్న అరిటాకు ముందు పెట్టుకుని నేల మీద కూర్చుని ఉంది సీత. చేతిలో ఉన్న స్టీలు గిన్నెలో ఆవకాయ అన్నం ముద్ద కలిపి సీత ఆకులో వేసింది. పక్కనే కూర్చున్న వరలక్ష్మి ఆవురు ఆవురమని తినసాగింది సీత. ఆ మెల్లిగా నెమ్మదిగా తిను, ఇంకో ముద్ద ఏం కలపను అని అడిగిందావిడ. చింతకాయ పచ్చడి తింటూనే సమాధానం చెప్పింది సీత. ఓసి నీళ్లు బంగారం కాను, వట్టి పచ్చడి మెతుకులు తింటే వేడి చెయ్యదు, నా మాట విని కాస్త పెరుగన్నం పెడతా తిను అంది. పెరుగన్నం తింటే డోకొస్తుంది పిన్నిగారు అంది గారంగా. సరే వద్దులే అని ఆ పక్కనే ఉన్న అన్నం గిన్నెలోంచి అన్నం స్టీలు గిన్నెలో వేసి చింతకాయ పచ్చడి వేసి 4 నెయ్యి వేసి కలిపి అరిటాకులో వేసింది. లొట్టలు వేస్తూ తింటోంది సీత. అప్రయత్నంగా నోట్లో నీళ్లు ఊరాయి శ్యామలకి. ఏమిటిదంతా అనుకుంటూ లోపలికి వెళ్ళింది. శ్యామల్ని చూసి ఇద్దరూ గతుక్కుమన్నారు. అత్తయ్య, ఏమిటిదంతా అని అడిగింది. ఏం చెప్పమంటావు, అదో రామాయణం, వీళ్ళ అత్త ఉందే గడుసుపిండం,
మనిషి మంచిదే, కాకపోతే ఒకప్పుడు తన అత్త తన్ని కాల్చుకు తిన్నది కాబట్టి ఇప్పుడు తను తన కోడల్ని కాల్చుకు తింటానంటుంది. దీని మొగుడు మామ అమాయకులు. చదువు సంధ్యా లేవు. పొద్దస్తమానం పొలంలో చాకరీ చేయడం తప్పించి ఇంటి సంగతి పట్టదు. ఓపలేని పిల్ల ఇంట్లో ఉంది కదా, ఇన్ని అరిసెలో జంతికలో చేసుకుని డబ్బాలో పెట్టుకుంటే పిల్ల అటువచ్చి ఇటువచ్చి ఓ ముక్క నోట్లో వేసుకోదు. ఆ మాత్రం ఇంగితం ఆ అత్తకు లేదు. పొద్దున్నెప్పుడో తాగిన కాఫీ నీళ్లతో మగాళ్ళు వచ్చి భోజనం చేసేదాకా ఉండాలంటే కడుపుతో ఉన్న పిల్లకు కళ్ళు తిరగవు. అందుకే ఇదిగో ఈ నాటకం. పోని బాహాటంగా పిలిచి పెడదామంటే నా కోడలికి పెట్టడానికి నువ్వే వర్తివి అని తగాదాకి వస్తుంది. అందుకే గుట్టుగా పెడుతున్నాను అంది వరలక్ష్మమ్మ. అత్తగారి గుట్టు కాస్త కోడల దగ్గర బయటపడ్డట్టు ఉందే అన్న భూషణం మాటలకు అటు తిరిగి చూసింది శ్యామల. భోజనాల గదిలోనే మూలగా ఉన్న దేవుడి మందిరం ముందు కూర్చున్నాడాయన. సానా చెక్క తీసుకుని గంధం తీస్తూ, అమ్మాయి బస్తీలో ఉండే వాళ్ళకి పర్వాలేదు గాని మాకు సవా లక్ష మొహమాటాలు. నిరుడి దీని పెళ్లికి నన్ను ప్రయాణం చేయించాడు దీని మామగారు. మన ఇంటికి వచ్చే పిల్లే కదా, గృహప్రవేశంలో చూస్తాలే అన్నా వినలేదు. సరే వెళ్ళాం. లక్షణంగా మూడు పూటల విందు భోజనాలు చేశాం. వెళ్ళిన వాడిని నోరు మూసుకుని చక్క రావచ్చా, ఊరుకున్నవాడిని ఊరుకోకుండా కన్యాదాత దగ్గరికి వెళ్ళి పెళ్లి బ్రహ్మాండంగా చేశారు అన్నాను. ఆయన నా చేతులు పట్టుకుని, పెద్దవారు నా పిల్లని ఓ కంట కనిపెట్టి ఉండండి, అమాయకురాలు, నోరు లేనిది. కన్నవాళ్లం కాళ్ళు కడిగి కన్యాదానం చేశాక పరాయి వాళ్లమే. మీరు నాలుగిళ్ల అవతల ఉంటారు. మీ బిడ్డ అనుకుని దాని మంచి చెడ్డ చూసుకోండి. ఇవి చేతులు కావు, కాళ్ళు అన్నాడు. ఆయన అంతగా చెప్తుంటే కాదనలేక, సర్లేండి దానికేం భాగ్యం అని మాట ఇచ్చేశాను. అటు వెళ్ళినప్పుడల్లా సీతను చూస్తూనే ఉన్నాం. నెల తప్పింది. పిల్ల నీరసంగా ఉంటోంది. అత్త స్వభావం మార్చలేం కదా, అందుకే మార్గాంతరం ఆలోచించాం. నా ఇల్లాలు వెళ్ళి, వదినా నువ్వెలాగూ నిత్యం పూజ చేస్తూనే ఉంటావు, రోజు శుభనక్షత్రే శుభతిథే అనే బదులు తిథి నక్షత్రం చెప్పి పూజ చేసుకో, పండంటి మనవడు పుడతాడు అని చెప్పింది. సలహా బాగానే ఉంది గాని ప్రతిరోజు నాకెవరు చెప్తారు అందిట ఆవిడ. దానికేం భాగ్యం, మీ అన్నయ్య గారిని అడిగితే చెప్పరా అందిట ఈవిడ. అదేమిటి వదిన, చెట్టంత మనిషిని పట్టుకుని ప్రతిరోజు తిథి నక్షత్రం అడగాలంటే మొహమాటంగా ఉండదు అందిట ఆవిడ. నువ్వెందుకు రావడం, నీ కోడలుందిగా, దానికేం పనా పాట, దాన్ని పంపు అని సలహా ఇచ్చిందట ఈవిడ. అప్పటి నుంచి ఈ వంకన వస్తోంది సీత, వివరంగా చెప్పాడాయన. వరలక్ష్మమ్మ అందుకుంది, దీని రాక మాకు ఇబ్బందిగా ఉందని ఇంత గొంతేసుకుని అరుస్తాను. ఈ విషయం ఆనోటా ఆనోటా పడి ఆవిడికి చేరుతుంది. కోడల్ని ఎవరైనా ఆడిపోసుకుంటే ఆ అత్తకి పరమానందం కదూ, అందుకే టంచనుగా కోడల్ని పంపిస్తుంది. కుంపటి వెలిగించగానే కొంచెం బియ్యం అత్తెసర పడేస్తే నేను కూర తరుక్కునే వేళటికి ఉడికిపోతుంది. ఇంత పచ్చడి వేసి కలిపి పెడితే తింటుంది బిడ్డ. అయినా ఇంకెన్నాళ్ళో లేదులే, ఐదో నెల రానే వచ్చింది. ఏడో నెల రాగానే పురిటికి తీసుకువెళ్తారు పుట్టింటి వాళ్ళు. ఏం చేస్తాం, శతకోటి దరిద్రాలకి అనంతకోటి ఉపాయాలు అంది వివరంగా చెప్తూ. అన్నం తినేసి ఆకు అవతల పారేసి గుట్టుగా చెయ్యి కడుక్కుని వచ్చింది సీత. వెళ్తున్నానండి అని వెళ్ళిపోబోయింది. ఇదో అయోమయం మేళం. ఆత్మరాముడు శాంతించాడుగా, ఇక తుర్రుమంటుంది. కాస్త ఆగమ్మా, ఇవాళ సప్తమి, నక్షత్రం శతభిషం అని గుర్తు చేశాడు భూషణం. నవ్వేసి వెళ్ళిపోయింది సీత. వరలక్ష్మమ్మ ఆధ్యాత్మిక రామాయణ కీర్తనలు చదువుకుంటూ వంటగదిలోకి వెళ్ళిపోయింది. ఆయన త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం అనుకుంటూ గంధం తీయడంలో నిమగ్నుడైపోయాడు. మనసులోనే వారిద్దరికీ నమస్కారం చేసుకుని శ్యామల హాల్లోకి వెళ్ళిపోయింది. కథ సమాప్తం.